సినిమాలోలాగా అను అలా తలు పట్టుకుని నేలపై కాలు రాస్తూ తను నా కోసం ఎదురు చూస్తుంది అనుకున్నాను. బట్ రియల్ లైఫ్లో అవి జరగవని అర్థమవుతుంది. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంటే అలిగిందా, కోపం వచ్చిందా? ఈ అమ్మాయిల మనసులో ఏముందో తెలుసుకోవడం మహామహుల వల్లే కాలేదు. ఇంకా నేనెంత? ఇప్పుడు ఏం చేద్దాం? నేను వెళ్ళి ఆంటీ దగ్గర పర్మిషన్ తీసుకుంటే గానీ అను బయటికి రాదా ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి? ఎవరికోసం చూస్తున్నారు బావగారు? మీ ఇంట్లో ఎవరో రెంట్కున్నారన్నావు కదా, ఆయన కోసం. ఓ అలానా, ఆయన బయటకు వెళ్ళారు, మీరు మళ్ళీ రండి. అర్థమైంది, అది అక్క కోసం వచ్చిండారా? పర్లేదే, బాగా తొందరగా తెలుసుకున్నావు. పద్మాతీయం ట్యూబ్లైట్ కాదు, 1000 వోల్ట్స్ ఫ్లాష్ లైట్. అంత వెలుతురు తట్టుకునే శక్తి నాకు లేదు, కానీ మీ అక్కను పిలువు చాలు. అక్క బయటికి రావాలంటే ముందు మీరు లోపలికి రావాలి. అదేంటి? అదంతే, అయినా ఇంటిదాకా వచ్చి లోపలికి రాకపోతే బాగుండదు బావగారు. రండి రండి. బావగారు వచ్చిండారు. రెండల్లుడి గారు. నమస్తే అత్తయ్య. నమస్తే మోయ. ఎలా ఉన్నారు? అరే ఆర్యబాబు. నమస్తే పిన్ని. ఏంది ఈ టైంలో వచ్చిండావు? అట్ట నిలబడే ఉండవేంది బాబు, రా కూర్చో. ఓసే పద్మావతి, అట్లా నిలబడి చూస్తావెందే? బావగారికి మర్యాదలు చేయాలని తెలీదా ఏంది? బావగారు చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను? నాకేమొద్దండి. ఏంది బాబు అట్లా చూస్తా ఉండవు? నేను చెప్తానమ్మా, బావగారు అక్కని బయటకు తీసుకుపోవడానికి వచ్చిండారు. అది అవునా? అయ్యో, తనకి ఉదయం నుంచి ఒకటే జలుబు బాబు, గదిలో నుండి బయటికే రాలా. మరే గదిలోనే పడుకొని రెస్ట్ తీసుకుంటా ఉండాది. జలుబు పూర్తిగా తగ్గిపోయిందదే? అయితే నేనిచ్చిన మెడిసిన్ బానే పనిచేసిండది. అమ్మా, నేను అక్క గుడికి వెళ్ళాలనుకునుండాం, పోయొస్తాం. ఏమీ అవసరం లేదు, అదేదో ఇంట్లోనే దండం పెట్టుకోండి. అత్తయ్య, మావయ్య, అసలు విషయం చెప్తున్నాను.
నేను అనుని బయటికి తీసుకెళ్దామని వచ్చాను. అది మీరు పర్మిషన్ ఇస్తేనే, ఏమంటారు? తప్పుగా అనుకోక బాబు, పెళ్లికి ముందు మీరిద్దరూ ఇలా కలిసి బయట తిరగడం అంత మంచిది కాదు. పైగా మా పరిస్థితి మీకు తెలుసు, ఆడపిల్లవాళ్ళం, కాస్త అర్థం చేసుకోండి. అక్క ఏంటమ్మా, అక్క బావ ఇద్దరు కలిసి బయటికి వెళ్ళకూడదా? అంటే పెళ్ళింకా అవలేదు కదమ్మీ, అంతవరకు వద్దంటున్నా. అసలే చూసేటోళ్ల కళ్ళు నోళ్ళు ఏవి మంచివి కావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు, అందుకే వద్దంటున్నా. ఇప్పుడేంది, ఇద్దరు కలిసిపోతేనే కదా ప్రాబ్లం అవుతుంది. అంతే. అయితే అక్క బావగారితో పాటు నేను పోతా, అప్పుడు ఎవ్వరూ ఏమనుకోరు, ఇంకెవ్వరికీ ఏ ఇబ్బంది ఉండదు. ఏమంటారు? నువ్వెళ్తానంటే ఏ డోకా ఉండదు. అదిగో నాయన కూడా ఓకే అన్నాడు, మా మంచి నాయన. అమ్మా ఇక నువ్వు అడ్డు చెప్పకు, సరేనా? బావగారు నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి, నేను రెడీ అయ్యి వచ్చేస్తాను, సరేనా? ఇట్స్ డిన్నర్ టైం విత్ మై లవ్లీ ఫియాన్సీ. ఫాస్ట్గా ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇక పెళ్ళయ్యేలోపైనా సరే లవర్స్ లాగా తిరుగుతూ హ్యాపీ మెమొరీస్ని క్రియేట్ చేసుకోవాలి. ఈ టైం మళ్ళీ ఎప్పుడూ రాదు. ఆర్యగారు ఉదయం నుండి నిన్ను బయట తీసుకువెళ్ళాలని వెయిటింగ్ కదా, కూర్చో కూర్చో. పద్మావతి గారు, నాకు మర్యాద ఇచ్చిండారా? ఇప్పుడు మనం రిలేటివ్స్ కదా, పద్మావతి అని పిలవండి చాలు. ఆ రిలేషన్ కి కాస్త స్పేస్ ఇవ్వండి. స్పేసా? ఏ స్పేసు? అర్థమైండది. అక్క నువ్వు ముందు కూర్చో. పర్వాలేదు, నేను వెనక కూర్చుంటా. నువ్వు ముందు కూర్చుంటేనే వాస్తు సెట్ అవుతుంది, బావగారు కార్ని ప్రశాంతంగా డ్రైవ్ చేయగలరు. కూర్చో కూర్చో. ఇప్పుడు ఓకేనా బావగారు? ఈ డ్రెస్ లో చాలా బాగున్నావను బావగారు, మొన్న స్పెషల్ గా కొనుండాది. ఆ గాజులు, జుంకాలు, ఆఖరికి బొట్టు బిల్లలు కూడా మ్యాచింగ్ లో దొరికేంత వరకు వదలలేదంటే నమ్మండి. అవునా? ఏది జుంకాలు చూనివ్వు. అను, ఏసీ సరిగ్గా వస్తుందా?
పక్కకి ఏసీ పడదలేండి బావగారు. సెట్ చేయడం కంటే ఆఫ్ చేయడం బెటర్. అలాగే ఏది జరిగేలా లేదు. అర్థమైంది అది బావగారు. మేమేదో ప్రేమ పక్షుల్లా తిరుగుదాము అనుకుంటే వేటగాళ్ళ మమ్మల్ని చూస్తూ కూర్చుంది అనుకుంటున్నారా? అదేం లేదు. మాటల్లో లేకపోయినా నాకు అర్థమవుతుంది లేండి. కానీ ఏం చేద్దాం, నేను రాకపోతే అక్కని పంపించేవాళ్ళు కాదు. సో మీరు నన్ను భరించక తప్పదు. థ్యాంక్ యూ ఫర్ ది గ్రేట్ ఆపర్చునిటీ. ఇట్స్ ఓకే బావగారు, ఇట్స్ ఓకే. ఇక చూపు చెయ్యి పక్కకి తిప్పకుండా డైరెక్ట్ గా రెస్టారెంట్ కి పోనివ్వండి. అలాగే మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. న్యూలీ మ్యారీడ్ కపుల్లా ఉన్నారు. మీ జంట చాలా బాగుంది. వెల్కమ్ టు అవర్ రెస్టారెంట్. మేం కపుల్స్ కాదు. నిజంగా మా జంట చాలా బాగుందా? మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు మేడం.